కడప జిల్లా రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ విడుదల చేయాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని పిలుపునిచ్చారు బద్వేలు పట్టణంలోని సుందరయ్య భవనంలో డీవైఎఫ్ఐ పట్టణ నాయకులతో కలసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారు మడమ తిప్పారు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ అభ్యర్థులు అనేక సార్లు నిరసనలు ప్రదర్శనలు ధర్నాలు చేసినప్పటికీ స్పందించకపోవడంతో మూడవ తేదీన విద్యాశాఖ మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు అయినా సరే ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల పదవ తేదీన ఈ ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకోవడానికి చెలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిని తప్పనిసరి పరిస్థితుల్లో చేపడుతున్నట్లు వర్తించారు తెలిపారు ఈ ముట్టడితో అయినా రాష్ట్ర ప్రభుత్వం చలనం వస్తుందేమో తెలిపారు ఎప్పటికైనా సరే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకపోతే పదో తేదీన రాష్ట్రంలోని పది లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల యొక్క సత్తా ఏంటో జగన్మోహన్ రెడ్డికి రుచి చూపిస్తామని హెచ్చరించారు సి బిఈడి అలాగే అనేక బిఈడి కోర్సులు చేసి ఈ రోజు వేలాది రూపాయలు ఈ రోజు కోచింగ్ సెంటర్లకు ఇచ్చి ఈరోజు అప్పులు చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగ నోటిఫికేషన్ రాక డిఎస్సి నోటిఫికేషన్ లేక ఈ రోజు ఉద్యోగ అవకాశాలు రాక ఈ రోజు ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసలిపోయినటువంటి పరిస్థితి మన రాష్ట్రం ఏర్పడుతుంది ఇప్పటికైనా ఏదైతే ఎన్నికల ముందు ఈ హామీ డిఎస్సి నోటిఫికేషన్ పైన హామీ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలా ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల మంది టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే వాటిదా మేక డిఎస్ ద్వారా